నెల్లూరు నగరంలోని హరినాథపురం సెంటర్లో నిర్మాణమవుతున్న ఫ్లైఓవర్ నిర్మాణ పనులను మాజీ మంత్రి నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మంగళవారం పరిశీలించారు. నిర్మాణ పనులు జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనులను నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. ఈ జూన్లో అన్ని హంగులతో ఫ్లైఓవర్ను ఓపెన్ చేస్తున్నామని, దీంతో ప్రజల కష్టాలు పూర్తిగా తీరుతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, స్థానిక కార్పొరేటర్ వేనాటి శ్రీకాంతరెడ్డితో పాటు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ఇంజనీరింగ్ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఏదైతే ఫ్లైఓవర్ కి సంబంధించి ఫైనల్ స్టేజెస్ వచ్చేసింది. ఈ నెలలోనే అంటే జూన్లోనే మొత్తం అంతా కూడా ట్రాఫిక్ ని వదిలే విధంగా పూర్తి హంగులతో దీన్ని కంప్లీట్ చేసుకోబోతా ఉన్నాం. వాస్తవానికి తొందరగా అవ్వాల్సిన అయినా కూడా 2 సంవత్సరాలు విపరీతమైన కరోనా వల్ల అనేక ఇబ్బందులు కలిగినప్పటికీ ఈరోజు మనం పూర్తి చేసుకొని ఏదైతే ముఖ్యంగా ఈ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యని నిజంగా ప్రజలందరికీ కూడా నెల్లూరు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. కొన్ని ఇబ్బందులు పడినప్పటికీ ఒక డెవలప్మెంట్ కావాలన్నప్పుడు ఒక్కొక్కసారి కొన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సో అన్ని ఇబ్బందులన్నీ కూడా తట్టుకొని మాకు సహకరించిన నెల్లూరు ప్రజలకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత దీన్ని తీసుకొని ఇదే ప్రభుత్వంలో ఓపెన్ చేసే ఫ్లైఓవర్ ఏదో చాలా మంది మాట్లాడే వాళ్ళందరికీ కూడా మేము ఏం చేసామన్న దానికి కూడా ఇట్లాంటి ఎన్నో శాశ్వతమైన పనులన్నీ కూడా ఈరోజు చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం. తొందరలోనే పెద్దలు అక్కడి నుంచి ఇనుమడు దాకా కూడా వాళ్ళ ఆ రోడ్డు కూడా 8 లైన్ ప్రారంభమైంది. ఈరోజు అన్ని పనులు కూడా ఎక్కడా కూడా ఈరోజు నెల్లూరు డెవలప్మెంట్ చుట్టుపక్కల ఎటువంటి ఇబ్బంది లేకుండా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ట్రాఫిక్ని ఏ విధంగా పెరుగుతున్నప్పుడు మనం చేసుకోవాలి. ఈరోజు మైపాట్ రోడ్డు కానీ ఇవన్నీ చూసుకుంటామని చూసినప్పుడు ఖచ్చితంగా నెల్లూరు ఎక్స్పాన్షన్ని ఈరోజు ఏ విధంగా డెవలప్మెంట్ కల అదే ఆలోచనతో ఈరోజు ముందుకు వెళ్తా ఉంది ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. అది ఎక్కడా కూడా రాజీ పడేది లేదు. ఈరోజు మళ్ళీ చెప్తా ఉన్నాం, నెల్లూరుకి మేము ఏం చేసామన్నది కూడా చెప్తాం. ఎక్కడాకి కూడా డెవలప్మెంట్లో మేము ఎంత దూరం వెళ్ళాం, చేయని కూడా ఒక్కటైనా పని మీరు మొదలుపెట్టి కంప్లీట్ చేసిన పని ఏదైనా ఉందంటే ఏది లేదు. ప్రజల మీద అప్పులు తెచ్చి భారవేసిన తప్ప ఈరోజు మేము ఏ పని తీసుకొచ్చినా ఒక ప్రజల మీద ఒక భారం పడకుండా చూడాలని ఒక ఆలోచనతో తీసుకొచ్చి ఒక శాశ్వతమైన పనులు తీసుకొచ్చాము. ఈరోజు చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ ఫ్లైఓవర్ కూడా వచ్చే జూన్ లోపల సింహపురి మహిళలకు సమ్మర్ స్పెషల్ స్లో బైక్ రేస్ నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్వైస్య మహిళా విభాగము మరియు సరయు హీరో సంయుక్తంగా నిర్వహిస్తున్న లేడీస్ స్లో బైక్ రేస్ లో పాల్గొనండి. టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, రైస్ కుక్కర్ మరియు మరెన్నో విలువైన బహుమతులు పొందండి. ఉద్యోగులు మరియు స్టూడెంట్స్ మహిళలందరికీ ఇదే సదవకాశం. వేదిక బిఆర్సీ గ్రౌండ్, నెల్లూరు, మే 30వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 3:30 నిమిషాలకు. స్లో బైక్ రేస్ లో పాల్గొనదలిచిన వారు మే 28వ తేదీ లోపల తమ పేర్లు నమోదు చేసుకోగలరు. వివరములకు జి పద్మప్రియ, ఫోన్ 9247453110. ఇట్లు నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్యవైశ్య మహిళా విభాగము మరియు సరియు హీరో నెల్లూరు.